తెలంగాణకు భారత రాష్ట్ర సంస్థే శ్రీరామ రక్ష. కేసీఆర్ పుట్టిందే తెలంగాణ కోసం. పబ్లిక్ గుండెల్లా పెద్దసారు ఉంటాడు, పెద్దసారు గుండెల్లా పబ్లిక్ ఉంటారు. కన్న బిడ్డలు లెక్క చూసుకుంటాడు, ఎవ్వలకు ఏ కష్టం రానియడు, వస్తే జప్పు నురుకొస్తాడు అని సార్ గొప్పతనం చెప్పుడు. ఏహే, జాతీయ పార్టీలతోటి మనకెందుకు, జాతీయ పార్టీల లీడర్లకు తెలంగాణ గురించి ఏమెరక అని ఎడ్డిచ్చుడు. ఇన్నేళ్లు గట్లన్నోళ్ళు ఇప్పుడు చూడుర్రి ఏమంటాన్రో. మూసీ బాధితులు ఇబ్బంది పడుతుంటే నిన్న మొన్నటి దాకా డైలాగులు కొట్టిన మీ అధినాయకులు ఎక్కడ? మీ రాహుల్ గాంధీ ఏడి, మీ ప్రియాంక గాంధీ ఏడి? సార్ ఏమంటాడో సమజైందా? మూసీ బాధితుల తరఫున కొట్లాడటానికి రాహుల్ గాంధీ ఎందుకు వస్తలేడు, ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడతలేదని ప్రశ్నిస్తుండు. ఓట్ల కోసం రాగానే కాదు, వాళ్ళ తిప్పలు అరుచుకుంటానికి సుధా రావాలనేది రామన్న డిమాండ్. వాళ్ళంటే జాతీయ పార్టీ లీడర్లు దేశమంతా చూడాలి. వేరే రాష్ట్రాల్లో తిరుగుతాండ్రు, ఈలైన నాడు వస్తే వస్తారేమో, కానీ మూసీ మీద ఇంతలోళ్ళు అయితే అంటే మన బాపేడన్నా పట్నంలో ఉన్నాడా ఫామ్ హౌస్ లో ఉన్నాడా? గల్లీ గల్లీ తిరిగి ఓట్లు అడిగితే 15 సీఎం సీట్లకు ఊకుండా పెట్టిరి. హైదరాబాద్ ను డల్లాస్ చేస్తా, పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తా, మూసీని ముద్దుగా చేస్తా, హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్ళ గుండం చేస్తా అని గొప్పగా చెప్పిన సారు ఇప్పుడు పత్తాకులేడు ఎందుకో? మా ఇండ్లు పోతున్నాయి, మాకు నష్టమైతుందని ఇంతగానం కొట్లాడుతుంటే వచ్చి తిప్పలేందో అరుచుకొని సర్కార్ ను నిలదీయాలి, అవసరం అయితే కడిగేయాలి. ఈడున్న కేసీఆర్ సార్ రాడట ఒక్క మాట మాట్లాడట గానీ ఏడుండో తెలివని రాహుల్ గాంధీ రావాలనుడే సూపర్ పో. యాక్టింగ్లు చేస్తూ బ్రహ్మాండమైన అద్భుతమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించి ఓట్లు దండుకున్నారు కదా, మరి ఈరోజు ఆక్రందనలు వినబడతలేవా నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పెద్దలకు? ఢిల్లీ చాలా దూరం కాబట్టి ఆక్రందనలు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వినబడతలేవేమో సారు, కానీ సిటీలో శివార్లలో ఉన్న మన పార్టీ పెద్దలకు ఎందుకు వినబడతలేవో? ఏరేటోళ్ళను అనేటప్పుడు మన గురించి మనం ఓ పరి ఆలోచన చేసుకోవాలనే రావన్నా. ఈ టైంలో ఇంతకంటే పెద్ద కమాయి ఏముందో మరి? పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడేటువంటి నాయకుడు తప్ప ప్రతిపక్ష నాయకుడు లేడు. ఉన్న కేసీఆర్ పేరు ఉంటాడు తప్ప ఆయన రాడు. హైడ్రా గురించి కేసీఆర్ మాట్లాడాడు, వరదలు వస్తే కేసీఆర్ మాట్లాడాడు, ఫామ్ హౌస్ లో అంటాడు, మళ్ళీ ఎన్నికలు వస్తాయంటే మళ్ళీ మన తిరిగి ప్రజల్లోకి వస్తున్న కేసీఆర్ అని శివాలను చూపడతాడు, పుల్లలు చూపడతాడు.